Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Rao CID Mara Big Shock. Markadarshi Chit Fund Chairman Ramoji Rao Pai AP CID Adhikarulu Namodu Chesina Kesu Kelakamalupu Tirigindi. Rashtravyaptanga Aa Samstha Karyalayalapai Vistruta Dadalu Nirvahinchina Anantaram Kesu Pettina CID Adhikarulu Idivaraku Aastulanu Attach Chesaru. Deeni Viluva 793 Kotla 50 Lakhalu. తాజాగా మరో 242 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని అటాచ్ చేశారు. చిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను మార్గదర్శి చిట్ సంస్థ ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అవి నిజమని తేలడంతో సిఐడి అధికారులు ఇది వరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ సైరజ కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. తాజాగా రామోజీరావు ఆస్తులను అటాచ్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై ఇటీవల ఏపీ సిఐడి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా సాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లో రోజంతా తనిఖీలను కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీరావును కూడా విచారించారు. ఫిల్మ్సిటీలోని రామోజీరావు నివాసంలో ఈ విచారణ కొనసాగింది. ఈ పరిణామాల మధ్య ఇవాళ ఏపీ సిఐడి అధికారులు రామోజీరావు ఆస్తులను అటాచ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆస్తులను అటాచ్ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే వెల్లడించింది. ఈ మేరకు జీవో నంబర్ 116 ను జారీ చేసింది. ఈ జీవోను హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. మార్గదర్శిలో డబ్బులు డిపాజిట్ చేసిన చందాదారుల నిధుల్ని ఇతర సంస్థలకు మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. 40 సంస్థలకు వాటిని మళ్లించినట్లు గుర్తించారు. ఈ 40 సంస్థల పేర్లను ఈ జీవోలో పొందుపరిచారు. డిమార్ట్ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్కెట్స్, భారతీయ ఎయిర్టెల్, సెంచరీ టెక్స్టైల్స్ వంటి సంస్థలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, నేషనల్ హైవే అథారిటీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ కార్పొరేషన్, నిస్పాన్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, టాటా క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్, టాటా కెమికల్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వ్యాంటల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థల పేర్లు ఇందులో ఉన్నాయి. వాటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్లకు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించినట్లు హరీష్ కుమార్ గుప్తా ఆ జీవోలో పేర్కొన్నారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 242 కోట్ల రూపాయలను అటాచ్ చేసినట్లు వివరించారు.